ఆయత భక్తి మృక్కెద మహామహిమోజ్వల సత్యధర్మ సంధాయికి లోకరక్షణ విధాయికి భక్త మనస్సరోరుహస్థాయికి దీనహీన జనత ఫలదాయికి తల్లి గుండెలోహాయికి తల్లి గుండెలోహాయికి పుట్టపర్తి కలశాంబుధికి శాయికి సత్య సాయికి పుట్టపర్తి కలశాంబుధికి శాయికి సత్య సాయికి సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్ కు బాబావారి దివ్య చరణారవిందములకు ఇచ్చడు చేరినటువంటి సత్సంగమునకు హృత్పూర్వక ప్రణామములు. ప్రశాంతి నిలయం అంతా గత 2 రోజుల నుండి ఈ పసుపు వర్ణం కలిగిన బ్యాడ్జీలు కలిగినటువంటి భక్తులతో కిటకిటలాడిపోయింది. ఏమిరా అని విచారిస్తే విశాఖపట్నం నుండి భక్తులు ఒక సునామీలాగా పుట్టపర్తికి వచ్చారని తెలుస్తుంది. ఆ సునామీ గ్రామాలను ముంచివేసి నష్టంలో కలిగిస్తే మీ సునామీ భక్తి పారవశ్యంలో అందరినీ ప్రశాంతిలో ముంచివేసింది. భగవాన్ బాబావారు ఆంధ్రదేశంలో జన్మించినందుకు తెలుగు భాషలో ప్రసంగాలు అందిస్తున్నందుకు ఆంధ్రదేశంలో తాను పుట్టిన గడ్డపైనే సమస్త కార్యక్రమాలు నడిపించి విశ్వవ్యాపితమై యావత్ ప్రపంచాన్ని కూడా పాదాక్రాంతం చేసుకున్నటువంటి సత్యసాయినాథుడు పుట్టపర్తి షట్చక్రవర్తి ఆరాధన నిమిత్తమై వచ్చిన మీ అందరికి కూడా అభివందనములు, అభినందన చందనములు. స్వామి ఏం చేయమంటున్నారు, మనం ఏం చేయాలి అన్న విషయం గురించి ప్రసంగించవలసిందిగా నాగేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులు, మాన్యులు, నాకు మిత్రులు కోరి ఉన్నారు. ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యగలం? స్వామి మాటల్లోనే చెప్తాను, ఏం చెయ్యాలి అనబోయే ముందు వెంటనే మనం నైతిక స్థైర్యాన్ని తెచ్చుకోవాలి. అయ్యో స్వామి లేరే, స్వామి దూరం అయిపోయాడే, మనం స్వామికి దూరంగా ఉన్నామే అన్న భావన పొరపాటున కూడా కల్లో కూడా విశాఖ జిల్లా వాళ్ళకి రాకూడదు. ఎవరికేదన్నా అలాంటి అభిప్రాయం ఉన్నట్లయితే మీరు చెప్పండి, స్వామి అక్కడ లేడా అని ఎవరన్నా అంటే మీరు అడగండి, నువ్వున్నావా లేదా. అదేమిటయా, నేనున్నాను, నీలో ఉన్న దేవుడు లేకుండా ఎట్లా పోతాడు? నువ్వు ఉన్నావు కనుక నీలో ఉన్న దేవుడు లేకుండా ఎట్లా పోతాడు? అందువల్ల మొట్టమొదటి మనం చేయవలసింది కార్యక్రమములు ఆ విషయాలు అలా ఉంచండి. మొదటి కార్యక్రమం ఏది అంటే స్వామి ఉన్నాడు, స్వామి ఉన్నాడు, ఉంటాడు, ఉండేవాడే స్వామి అని అందరికి చెప్పాలి.
అందరికీ చెప్పాలి, మనం నమ్మి చెప్పాలి. వచ్చేవాడు పోయేవాడు మనిషి, వచ్చేవాడు కాదు పోయేవాడు కాదు, ఉండేవాడే దేవుడు, ఆ దేవుడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇది మనం అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. రెండవది, ప్రశాంతిలోకి వెళ్తే ఏం చూస్తాం మనం? ప్రశాంతిలో ఏముంది? స్వామి అక్కడ లేరే, మా ఉత్తరాలు ఎవరు తీసుకుంటారు, మాకు ఇంటర్వ్యూలు ఎవరు ఇస్తారు, మాకు ఉంగరాలు ఎవరు ఇస్తారు, మాకు చెయ్యిలు ఎవరు ఇస్తారు, మా పాదనమస్కారాలు ఎవరు ఇస్తారు? అందరూ చూస్తుండగా మమ్మల్ని పలకరించేది ఎవరు? 10 మందికి గొప్పలు చెప్పుకోవడానికి నాకేముంది, నేను అది ఇది అని చెప్పుకోవడం ఎలాగా అనేటువంటి సందర్భంలో మనం ఏం చెప్పాలి అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈనాడే నిజమైన భక్తి ప్రదర్శింపబడుతుంది, ఆనాడు కాదు. ఆనాడున్న భక్తి ప్రదర్శన ఈనాడు భక్తి నిదర్శనపూర్వకంగా అనుభవిస్తాం. దీన్ని బాగా గట్టిగా పెట్టుకోవాలి. ప్రశాంతిని ఎందుకు వెళ్ళాలి అని అడిగితే అడగండి. వెంకటేశ్వర స్వామి ప్రపంచం అంతటా ఉన్నాడు, ఇలవేల్పు ఆయన, తిరుపతికి వెళ్ళడం మానేవా అని అడగండి. షిరిడి బాబా రోజుకో దేవాలయం వస్తున్నది, క్షణ క్షణానికి షిరిడి బాబా భక్తులు పెరుగుతున్నారు. షిరిడికి వెళ్ళటం ఎందుకు అని అడగండి. షిరిడికి ఎందుకు వెళ్తామో, తిరుపతికి ఎందుకు వెళ్తామో, కాశీకి ఎందుకు వెళ్తామో, బదరీకి ఎందుకు వెళ్తామో, ప్రయాగకి ఎందుకు వెళ్తామో, అందుకే పుట్టపర్తికి వెళ్తున్నామని చెప్పాలి మీరు. అక్కడ ఏముంది, ఏం చూస్తావు, నీకేం వచ్చింది అని అడుగుతారు. ఇవాళ సమాజంలో ప్రతి వాడికి సెల్ ఫోన్ ఉంది, పని వాళ్ళకి అందరికి కూడాను, ఉంటే ఇంటి వాళ్ళకు ఉండదేమో కానీ అందరికీ ఉన్నది సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం పిట్టలు కానీ చెవుల్లో పెట్టుకొని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు పాపం. కానీ కొంతకాలానికి ఏమవుతుంది, ఆ సెల్ ఫోన్లో ఛార్జ్ అయిపోతుంది, అప్పుడు ఛార్జర్ వచ్చి కలపాలి, కలపకపోతే పనిచేయదు. అలాగే సెల్ అయిన నీవు, సెల్ అయిన నేను ఛార్జ్ చేసుకోవడానికి పుట్టబట్టుకు రావాలి. ఇది చెప్పండి. ఎందువల్ల, ఈ సెల్లో బ్యాటరీస్ అయిపోయాయి, ఈ సెల్లో ఎనర్జీ అయిపోయింది, కాస్త తగిలిస్తే వచ్చేస్తుంది. ఏమయ్యా ఏమైంది, ఎప్పుడైతే ప్రశాంతి నిలయంకి వెళుతున్నాను అన్న భావం నీకు వచ్చిందో అప్పుడే ఉత్సాహం ప్రారంభమైంది, ఎప్పుడైతే ప్రశాంతి నిలయం అడుగు పెట్టావో అప్పుడే ఆనందం ప్రారంభమైంది. ఆ సమాధి దగ్గరకు వెళ్ళి నీ శిరస్సుని ఎప్పుడైతే సమాధికి ఆనించావో అప్పుడొచ్చి ఆ విద్యుత్ తరంగాలు, ఆశోభ, ఆనందము స్వామి మిమ్మల్ని స్పృశించినట్టుగా భావించండి. స్వామి స్పృశించినట్లే ఆ సమాధి పైన, ఆ చలువరాతి నిర్మాణం పైన ఎప్పుడైతే మనం ఈ ఫాల ఫాల భాగాన్ని ఆంచామో స్వామి నిన్ను స్పృశిస్తున్నాడు, తన చల్లని చేతితో ఆశీర్వదిస్తున్నాడు అన్న మాట నమ్మండి, అదే జరుగుతున్నది. అంతేకాదు, బాబావారు జన్మదినోత్సవ సందర్భంలో విజయ రోజున ఉయ్యాల ఉత్సవంలో ఉయ్యాల లూగుమా శ్రీ సత్యసాయి అని సుశీలమ్మ గానం చేసినట్టుగా తెల్లని డ్రెస్ వేసుకొని, తెల్లని పట్టుపంచి కట్టుకొని, బంగారు అంచు వేసుకున్న బాబా ఈనాడు తెల్లని చలువరాతితో నిర్మాణమైనటువంటి సమాధిలో బంగారు వర్ణంతో ఉన్నటువంటి అంచుతో శ్రీరంగనాథ స్వామి శ్రీరంగ సాయి మన కోసం వేచి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించండి. సత్యసాయినాథుడు అనంత పద్మనాభ స్వామి, సత్యసాయినాథుడు శ్రీరంగనాథుడు అక్కడ పవళింపులు అందుకుంటున్నాడు. కనుక శ్రీరంగానికి వెళితే ఏ రకంగా అయితే నువ్వు పద్మనాభ స్వామిని చూస్తావో,
త్రివేంద్రంకి వెళ్తే అనంత పద్మనాభ స్వామిని ఎలా అయితే చూస్తావో సత్యసాయి స్వామిని సమాజ దర్శనంతో నీకు ఆ అనుభవం తప్పక కలుగుతుంది, తప్పక కలుగుతుందని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఎవరో చెప్తారు, ఎవరో గురువుగారు ఉన్నారండి, ఆ గురువుగారి దగ్గరికి వెళ్దాం, ఆయన బాగా చెప్తారట కదా అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్వామి దగ్గర 43 సంవత్సరాలు ఉన్నటువంటి వాడిని, వారి ఉపన్యాసాలు 22 సంవత్సరాలు అనువాదం చేసిన వాడిని, ఆ అనుభవంతో చెప్తున్నాను వినండి. స్వామి చెప్పినన్ని విషయాలు, స్వామి చేసిన ప్రసంగాలు, స్వామి తెలియజేసిన అంతరార్థాలు ఏ గురువు ఎవరు ఏనాడు ఎక్కడ ఈనాటి వరకు చేయలేదు. కనుక ఎక్కడో గురువు గారు చెప్తున్నారంటే ఏం చేయాలి నువ్వు చెప్పండి. గులాబ్ జామ్ పెట్టుకుని బఠానీ గింజలు తిన్నట్టు ఉంటుంది. గులాబ్ జామ్ ఉంటే బఠానీల గింజలు తింటే ఎంత మూర్ఖుడువో. బాబా గారిది స్వీట్ షాప్ ఉంది ఇక్కడ, నీకేం కావాలో అడుగు, రెడీ. భగవద్గీత కావాలా? స్వీట్ షాప్ గీతావాహిని రెడీ. భాగవతం కావాలా? భాగవతవాహిని రెడీ. నీకేం కావాలా? అటువంటిగా అన్ని రకాల దివ్యోపన్యాసాలు అందించిన స్వామి విన్నాక ఈ చెవులతో ఇంకోటి వినలేము. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ విన్నా మర్యాద కోసం వింటామే కానీ హృదయం చిందులెయ్యదు, హృదయం నాట్యం చెయ్యదు. స్వామి ప్రసంగంలో హృదయం నెమలి ఏ రకంగా ఆ పింఛాన్ని పురువిప్పుకొని నాట్యం చేస్తుందో, స్వామి ఉపన్యాసాన్ని ఆలకిస్తుంటే హృదయం అట్లా చిందులేస్తుంది. ఆ అనుభవం ఒక భగవంతుడే కలిగించగలడు. ఆ భగవంతుడే సత్యసాయిబాబా. మనం చాలా గర్వపడవలసిన విషయం మరొకటి ఉంది. సాధారణంగా ఏదో ఒక తహసీల్దార్ తెలిస్తే సంతోషపడతాం, ఏదో ఒక రెవెన్యూ ఆఫీసర్ తెలిస్తే గొప్ప పోవాలనుకుంటాం, కలెక్టర్ గారు తెలిస్తే ఒంటి మీద గుడ్డు ఉండదు, ఇక మినిస్టర్ గారు తెలిస్తే ప్రపంచం కనపడదు. అలాంటి మనందరం అంతే. ఇవాళ ఎలాంటి వాళ్ళమో మనం తెలుసునా? గుర్తుపెట్టి తెలుసుకోండి, మనమంతా ఎవరు? సాయి భక్తులంతా భారతీయులు మాత్రమే కాదు, ఆంధ్రులు మాత్రమే కాదు, విశాఖ వాసులమే కాదు, ప్రపంచ పౌరులుగా చేసిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మనం ప్రపంచానికి చెందిన వాళ్ళం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి, ప్రతి వాడు సాయిరాం అనేవాడే. సాయిరాం తెలియని వాడు లేడు. ఏ విమానాశ్రయంలో కూర్చోండి, ఎవరో ఒకరు సాయిరాం అని పలకరిస్తాడు. ఎందువల్ల? ఒక మామూలు స్థాయి నుంచి మనని ఒక ప్రపంచ పౌరసత్వాన్ని పొందే స్థాయిలో పెట్టినవాడు భగవంతుడు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మనం అనేక ఆశ్రమాలు చూస్తూ ఉంటాం, అనేక మంది గురువులు చూస్తూ ఉంటాం. ఆ గురువులు ఆశ్రమాలలో వృద్ధులు ఉంటారు ఎక్కువగా. ఇళ్లలో చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు? పాపం గుళ్ళో కూర్చుంటారు అంతే కదా. వృద్ధులు, వికలాంగులు ఏదో కాసేపు అక్కడ నిద్రపోతూ, అలా దేవాలయాల్లో ప్రముఖుల యొక్క ప్రసంగాలు వింటానికి జనం వెళ్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి నడిమి వయస్సు నుండి, గృహస్థుడు మధ్య వయస్కుడు నుండి, వృద్ధాప్యంతో ఊగేవాడు దాకా అన్ని వయసుల వారిని కూర్చోబెట్టి ఏకదం మార్పు చేసేవాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అంతేగాని ఇవాళ వృద్ధులు రండి, రేపు యువకులు రండి, ఎల్లుండి చంటి పిల్లలు రండి, ఏమీ లేదు, అందరు ఒకేసారి. అదే అంటారు, భక్త కోటి హృదయని భర్తి చేయు, భక్త కోటి హృదయని భర్తి చేయు, సూటి మాట పలికి సూక్ష్మ ధర్మం బులే చెప్పుచుండు, సూటి మాట పలికి
సూక్ష్మధర్మంబులే చెప్పుచుండు సాయి ఒప్పు మీర భక్త కోటి. అందరి కూర్చోబెట్టి ఒక్కసారి హృదిని భర్తీ చేయు, హృదయం అంతా కూడా ఆనందంతో నింపేవాడు సర్వసమర్థుడు జగద్గురువు దక్షిణామూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మనందరి యొక్క అనుభవమే, మనకు క్రైస్తవులు చాలామంది స్నేహితులున్నారు, ముస్లిం సోదరులు మనకి స్నేహితులున్నారు. ముస్లిం సోదరుని తిరుపతికి కానీ మన గుళ్ళోకి కానీ రావడం చూశారా? మనం ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటాం ఎప్పుడైనా చూశారా? బతుకుపోయిన ఆశ ఉంటే మనం పెట్టాం, ఎందుకంటే తల నేలపైన దొల్లుతుంది అంతే. కానీ ముస్లిమ్స్ మన దగ్గరికి రారు, పుచ్చుకోరు అస్సలు, క్రిస్టియన్ దేవాలయాలకి రారు క్రైస్తవులు. అలాంటి సందర్భంలో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, చూసారా, టెహరాన్, ఈ ముస్లిం దేశాల నుంచి భక్తులందరి చేత గోపికమాలహారి ప్యారి మాయమీరు మన విహారి మదన మోహన మురళీధారి కృష్ణ జై పాడిచ్చిన సమర్థుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. వాళ్ళ చేత మన భజనలు చేయించడమే కాకుండా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళ చేత వేదం చెప్పించాడు. మాకు రాదు వేదం, వాళ్ళ చేత చెప్పించాడు ఆయన. అది సాధ్యమా? పూర్తిగా హిందూ మతానికి వైరుధ్యం కలిగి, విరోధభావాన్ని కలిగి, ఏమాత్రం అంగీకారం లేనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా మానవ జాతి ఒకటే, ప్రేమ మతము ఒక్కటే అని తెలియచేసి వేద నాదాన్ని కంఠాన పలకరించిన వాడు వేద పురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మారుమూల ప్రాంతాలలో ఒక రకంగా మనం ఆలోచిస్తే దక్షిణ అమెరికాలో అందరూ మాట్లాడే భాష స్పానిష్ భాష. ఆ స్పానిష్ మనకు రాదు, మన ఇంగ్లీష్ వాడికి రాదు. కానీ వాడు మనని చూసి నవ్వుతాడు, వాడిని చూస్తే మనం చూసి నవ్వుతాం. వాడి ప్రేమ పొంగుతుంది, మన ప్రేమ ఇంకా ఉప్పొంగుతుంది. ఎందువల్ల? ఒకే భాష, హృదయ భాష అని తెలియజేసినవాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. కనుక భాషలకు అతీతంగా, ప్రాంతములకు అతీతంగా, వయ పరిమితులకు అతీతంగా, వృత్తులకు అతీతంగా, అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి వాడు, అనేక రూపాలతో ఆరాధింపబడిన వాడు, ఒక్కడే దేవుడు ఒక్కడే అని తెలియజేసిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. సర్వసాధారణంగా మనకు తెలిసిన ఆధ్యాత్మికం ఏది అంటే పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, ఇవన్నీ ఆధ్యాత్మికం అని మనం అనుకుంటాం. బాబా గారు ఏమన్నారంటే అవి ఆధ్యాత్మికము కాదు అన్నాడు. మీరెవరు కోపడకండి. పైగా అన్నారు అవి సత్కర్మలు అన్నారు. అవన్నీ మంచి కర్మలు, తప్పకుండా చేయవలసిందే. కానీ ఆధ్యాత్మికం దీనికంటే ఎత్తుగా ఉన్నది. మతమునకు సంబంధించిన వేడుకలు, ఆధ్యాత్మికమును సంబంధించింది అన్వేషణ. ఏ అన్వేషణ? ఆత్మాన్వేషణ. కనుక మతములో, వేడుకలలో, పర్వదినాలలో, ఆచారములలో కాలాన్ని గడిపే మనకు అసలైన ఆధ్యాత్మికము ఆత్మాన్వేషణ, ఆత్మతత్వ అవగాహన, ఆత్మానుసంధానము, ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారము, అందరిది ఒకటే ఆత్మ అని తెలియజేసిన పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఊరికేమని చెప్పే వేదికలపై చెప్పే ఉపన్యాసాలు కాదు. ఎన్నన్నా చెప్పవచ్చు, ఎందరైనా చెప్పవచ్చు, ఉపన్యాసాలకేమి తక్కువ, చెప్పేవాళ్ళు తక్కువ, అబ్బో వినేవాళ్లే లేరు.
కానీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆపేయి. అందుకే స్వామి చెప్తున్నారు, నోరు ముయి హృదయాన్ని తెరు అన్నాడు. కానీ ఈనాడు మన హృదయాన్ని మూసాం, నోరు తెరిచాం, అందువల్ల వినేవాడు లేడు, నమ్మేవాడు లేడు. కనుక హృదయాన్ని తెరిచి నోటిని కాస్త బంధించి ఆచరణ రూపకంగా స్వామి చెప్పిన తత్వాన్ని ఆచరించి శోధించి సాధించి ఆ తరువాత అనుభవించవలసిన తత్వాన్ని, ఆచరణ యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రవేశింపచేసిన ఆధునిక అత్యాధునిక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. స్వామి మాటలలో ఎక్కడా మనకు పాతకాలం మాటలని కానీ ఏదో పాత విషయాలు చెప్తున్నారని కానీ ఉండదు. స్వామి యొక్క మాటలన్నీ కూడా నేటికి, ఈనాటికి, ఏనాటికైనా సరే అన్వయించే రీతిగా ఉంటాయి. ఆధ్యాత్మికం అంటే ఒకటే మాట అన్నాడు స్వామి, సేవయే 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 అన్నాడు. సేవ అనేది లేకుండా నేనేదో ఆధ్యాత్మిక జీవిని అని చెప్తే నువ్వు ఎలక్షన్లో నిలబడొచ్చేమో కానీ ఆధ్యాత్మిక మాత్రం కాదు. సేవ చేస్తేనే, ఎందువల్లంటే ఒకరిని పరిచయం చేస్తూ స్వామితో, స్వామి ఈయన బహుళ గ్రంథకర్త మహోపన్యాసకుడు అని పరిచయం చేశాను. దానికి స్వామి అన్నారు, అదేం లాభం లేదు బంగారు, సేవ చేయమని చెప్పి ఆయనకి అన్నారు. కనుక మానవాళికి ఈనాడు గ్రంథపఠనము కాదు, మస్తకమును పుస్తకముగా మార్చడం కాదు, శ్లోకములు వల్లివేయుట కాదు, పద్య గజ్యంబులు కూర్చుట కాదు, సేవయే పరమార్థము, సేవయే దైవ పూజ అని తెలియజేసినాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అందువల్ల బాబావారి నామంతో యావత్ ప్రపంచంలో సేవా కేంద్రాలు ఉన్నాయి. ఎలాగా ఉన్నాయో చూడండి. మీరు చెయ్యండి, మీరు చెయ్యండి అని స్వామి ఎప్పుడు చెప్పలేదు. తాను చేశాడు, చేసి చూపిస్తున్నాడు, మనని అనుసరించమన్నాడు. అలా చేసి చూపించి ఆదర్శాన్ని నిరూపించి నడిపించిన ఆదర్శమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆ మహానుభావుడికి జీవితం అంతా కూడా అదొక సేవా శకము అని చెప్పాలి. సేవా శకము, ద సెగ ఆఫ్ సర్వీస్, అలా కాలాన్ని గడిపిన మహానుభావుడు ఆయన. ఆయన భక్తులైనందుకు మనం ఆయన పద్ధతిలో ఉండటానికి ప్రయత్నించాలి. ఏమిటా పద్ధతి? నాగేశ్వర గారు ఇందాకే వదిలాడు, ఏం చేయాలో ఏమిటో చెప్పని, అందుకని ఆ విషయానికి వస్తున్నాను. కృష్ణ పరమాత్మ కనపడటం లేదు, పిల్లవాడుగా ఉండగా ఆయనకన్నా గొడవ చేసిన వాడు లేడు. ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అంతా వెతుకుతున్నారు కృష్ణుడు, ఎక్కడా కనపడటం లేదు, ఎవరికీ కనపడటం లేదు. ఎందువల్ల? ప్రతివాడు వెనక ఉన్నాడు. ఆయన వెనక ఉన్నవాడు నీకెట్లా కనపడతాడు? నీ వీపు నీకు కనపడుతుందా? కనపడదు. వీపు నీకు చాలా సమీపమైనప్పటికీ నీవు ఎలా అయితే చూడలేవో, భగవంతుడు సమీపస్థుడైనప్పటికీ నువ్వు గమనించలేదురా. ఆనాడు కృష్ణుణ్ణి యశోద గమనించనట్టుగా అని పరోక్షంగా స్వామి చెప్పేశాడు. చెప్తూ మరొక మాట అన్నారు, ఎంత గంభీరం మనం ఇవి చెప్పుకోవాలి. జనం సాధారణ, నాకేమైంది, నేను రైల్లో ఎట్లా వచ్చాను, నా కళ్ళలో ఏం జరిగింది, రైలు కింద ఎట్లా పడ్డాను, లారీ కింద ఎట్లా పడ్డాను, ఆయన ఎట్టొచ్చాడు, రేపు దేని కింద పడతావో ఎవరికి తెలుసు. ఎక్కడో ఒకటి పడాలి, అది కాదు చెప్పాల్సి, నీ సో చెప్పాలి మనం. స్వామి యొక్క సందేశం చెప్పాలి, నీ గాథ కాదు. చచ్చిన మా బామ్మను బతికిచ్చాడు, ఆ వచ్చేది చదవరా చెప్పండి, అది కాదు ప్రధానం. స్వామి యొక్క సందేశం చెప్పాలి, సర్వులకు అందించేలాగా చెప్పాలి, ఆచరించేలాగా చెప్పాలి, ఆనందపడేలాగా మనం వివరించవల అవసరం ఉన్నది. కనుక తన వెనకే ఉన్నటువంటి కృష్ణుడు కనపడలేదు యశోదమ్మకి, అలాగే మనలో ఉన్న భగవంతుడు మనకు కనపట్టలేదు అన్నాడు స్వామి. అయితే యశోద ఏం చేసింది? కనపట్టలేదు ఆయన. ఏం చేయాలి? అలా అలా వెతుకుతూ ఉంటే ఒక చోట తమాషా జరిగింది. ఈ కృష్ణుడు తక్కువడా,
ఆ ఉట్టెక్కాడు. నిన్ననే కృష్ణాష్టమి కదా, అందుకని చెప్తున్నాను. ఆ కుండల దొంతర ఎక్కాడు, టక టక ఎక్కి పై కుండలో ఉన్నటువంటి పాలన గడగడగడ తాగుతూ కింద కుండలో ఉన్న పెరుగులో కాళ్ళు పెట్టుకున్నాడు. టకటక తాకటం, కాళ్ళు పెట్టుకోవడం, ఎక్కడం ఎక్కడు పెట్టుకోవడం. అప్పుడు అమ్మ చూస్తోందిరా అని తెలిసి ఒక్కసారి దూకాడు పైనుంచి. దూకి పరిగెత్తుకుంటూ పోయాడు. కృష్ణ ఎక్కడున్నావయ్యా, ఎక్కడున్నావయ్యా, ఎంత వెతికినా నువ్వు కనపడటం లేదే అంటూ యశోద చూడగా ఆ వెన్న పాద ముద్రలు కనిపించాయిట. నేను కాళ్ళు అక్కడ పెట్టాడు కదూ, ఆ వెన్నతో తడిసినటువంటి ఆ పాదముద్రలు కనిపించాయి. ఆ పాదముద్రలు వెతుక్కుంటూ కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడ పట్టుకుంది యశోద. ఈ కథ చెప్తూ బాబా గారు అన్నారు, కృష్ణుడి యొక్క పాదముద్రలను అనుసరించి ఏ రీతిగా అయితే యశోద కృష్ణుణ్ణి గుర్తించిందో, నా సిద్ధాంతాలు, నా ప్రవచనాలు, నా సందేశాన్ని అనుసరించి నన్ను అనుభవించండి అని బాబా గారు చెప్తున్నారు. ఎంత మామూలు పురాణాలు ఇవన్నీ కథలు అమ్మమ్మలు చెప్పుకునేవా, ఈనాడు సమాజానికి మనకు సంబంధించిన విషయాలు చెప్తాడు ఆయన. అందులో ఉన్న తత్వాన్ని గ్రహించాలి మనం, అందులో ఉన్న మర్మాన్ని, కీలకాన్ని గ్రహించాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడే ఈ ఇతిహాసాల యొక్క ప్రయోజనం ఎప్పటికైనా ఉంటుంది. ఒకసారి ఈ అష్టరాణులంతా చేరారు, కృష్ణునికి అష్టభార్యలు, వాళ్ళంతా చేరి మాట్లాడుకున్నారు, ఏమిటి కృష్ణుడు ఆయనకేమో రుక్మిణి అమ్మ గొప్పదిట, మేమేం తక్కువ వాళ్ళమా, మేము ఆయన భార్య అనే కదా, ఏమిటి రుక్మిణి అంటే అంత ఇష్టం అని భార్యలంతా అనుకుంటున్నారు. ఇది విన్నాడు కృష్ణ భగవానుడు. అందరికంటే చొప్పనాది అయిపోయింది రాధ. అంటుంది, సరే ఇవి చెప్పాలనుకున్నాడు. ఆ పద రాధ అష్టరాణులతో పాటు బయలుదేరాడు. ఎక్కడున్నదో చుట్టుపక్కల ప్రదేశాలంతా చూస్తున్నాడు. ఆ రుక్మిణి ఉన్న చోట దిగాడు. ఆయన చూశాడు ఆ రుక్మిణిని, అలాగా చూస్తున్నాడు. రాధ పక్కన ఉన్నది. ఇంకేమన్నా ఉందా, నేనుండగా ఆయన చూస్తే ఏంటది, స్వామి మేమంతా ఇక్కడే ఉన్నాం. అవును అక్కడే ఉన్నారు నాకు తెలుసు. ఇంకా రాధను అలాగే చూస్తున్నాడు. అప్పుడు ఆ రుక్మిణిని అలాగా చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రాధ పట్టేసింది. వెంటనే దగ్గర, అమ్మా నువ్వెవరు, నా పేరు రుక్మిణి. అలాగా, స్వామి నిన్నే చూస్తున్నారు. అవును నన్నే చూస్తున్నాడు. అలాగా, ఎందుకు ఆయనకి అంత దగ్గర అయ్యావు. ఏమో ఆయనకి తెలియాలి. అయితే ఓ పని చేయి, రేపు మా ఇంటికి రా, ఇద్దరం మాట్లాడుకుందామని రాధ పిలిచింది. రుక్మిణిని ఆహ్వానించింది రుక్మిణీదేవి. రాధ అంతఃపురానికి వచ్చాడు. రాగానే ఆనాడు టీ కాఫీలు లేవు, అందుకని ఏం చేసింది రాధ, వేడి వేడి పాలు, హాట్ హాట్ మిల్క్ ఇచ్చింది తాగమని, కాఫీ టీ లాగా. ఆవిడేం చేసింది, కృష్ణ అనుకుంటూ గడగడగడ తాగేసింది, బాగా ఆవిర్లు కొట్టే పాలు అనమాట తాగేసింది. సరే ఇద్దరు కృష్ణుడి గురించి మాట్లాడుకున్నారు. ఆమె దారి ఆమె వెళ్ళిపోయింది. రాత్రికి కృష్ణుడు వచ్చాడు రాధ దగ్గరికి. అబ్బా అబ్బా అంటున్నాడు. ఏం స్వామి అబ్బా అంటున్నావు, అలిసిపోయాను, కాళ్ళు బొబ్బలెక్కిపోయా, ఏం చేయమంటావని. అంత ఎవడ నడవమన్నాడు, ఈ బొబ్బలు ఎక్కడం ఏమిటి, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా స్వామి. ఏది ఎక్కడ చూడండి, చూపించండి. అప్పుడు అంగి ఎత్తి కృష్ణ పరమాత్మ చూపించాడు. పాదాలన్నీ బొబ్బలెక్కిపోయాయి. అమ్మో స్వామి, నీ పాదాలు బొబ్బలెక్కిపోయా, ఎవరు చేశారు ఇట్లా, ఏం చెప్పమంటావు రాధ. మధ్యాహ్నం రుక్మిణిని పిలిచావు నువ్వు, ఆవిడగా వేడి పాలు ఇచ్చావు, ఆవిడ తాగేసింది, నా పాదాల మీద పడింది, బొబ్బలెక్కిపోయాయి అన్నారు. నా పాదాల మీద పడిపోవడం వల్ల నా కాళ్ళు బొబ్బలెక్కాయి. అంటే మనం చేసిన పూజ ఏదైనా, మనం పలికిన నామం ఏదైనా, మనం ఎవరికి సేవ చేసినా, ఏ ఊరికి రాసిన ఉత్తరమైనా అదే డబ్బాలో వేసినట్టుగా, ఏ రకమైన సేవ చేసినా అదే పాద పద్మాలకు చేరుతుంది. ఆ పాదాలే
సత్యసాయి దివ్య పాద పద్మా వేరే వేరే అంటూ లే, గుర్తుపెట్టుకోండి. కనుక స్వామిని అనుసరించాలి, మనం చేయవలసింది అది. రెండు, అన్ని స్వామికి చేరతాయి అన్న భావన మనకు ఉండాలి అని భాగవతంలో కృష్ణుడు సంబంధించి చెప్తున్నాను. మన నాగేశ్వరరావు గారు అడిగిన విషయానికి దీనికి జోడించి చెప్పాలి, లేకపోతే మళ్ళీ నవ నియమావళి దశ ఆజ్ఞలు మీకు జండు ప్రసాదం కింద పంచవలసి ఉంటుంది. ఆ దుస్థితికి మిమ్మల్ని తీసుకురాను. కృష్ణ పరమాత్మ అలా వెళ్తున్నాడు రోడ్డు మీద, వెళ్తూ ఉంటే ఆ బావి దగ్గర ఒక ఆమె నీళ్లు తోడి కడవలని నింపుకుంది. పాపం మొయ్యలేదు, పెద్ద ఆమె నీళ్లు మొయ్యాలా. ఏ కృష్ణ ఇటు రావయ్యా. ఏమా, ఏం కావాలి? కాస్త నాన్న ఎత్తిని పెడతావా, ఈ కాడ నా ఎత్తిని పెట్టవయ్యా, హాగా వెళ్ళిపోతాను, అలా నాకేం పని లేదనుకున్నావా అని వెళ్ళాడు. తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చింది, అక్కడ కృష్ణుడు వచ్చేసాడు. వచ్చి ఆ నెత్తి మీద కడవలన్నీ కిందకి దింపుతున్నాడు. అప్పుడు ఈవిడ అడిగింది, స్వామి ఇందాక మర్యాదగా కాస్త నెత్తిని పెట్టమంటే నువ్వు పెట్టలా, ఇప్పుడు అడక్కపోయినా వచ్చి కిందకి దింపడానికి సహాయపడ్డావు, ఏమిటి లీల? అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, కుండలన్నీ నీ నెత్తిని పెట్టి బరువు నెత్తిన పెట్టేవాణ్ణి కాదు నేను, బరువు దింపేవాణ్ణి నేను అంటే ఇష్టమంటాడు. కనుక సత్యసాయిబాబా గారు మన శిరోభారాన్ని దింపేవాడే కానీ శిరోభారాన్ని పెంచేవాడు కాడు. ఇది స్వామి చెప్పినటువంటి కథ. స్వామి భాగవతంలో విశేషాలు ఎన్ని చెప్తారో. ఒకరోజున పడుకున్నాట కృష్ణ పరమాత్మ, నాకు తలకాయ నొప్పిగా ఉంది, ఎవరో మందు కావాలని అడిగాడు. కృష్ణుడు మందు అడిగితే ఇంతసేపు టకా టకా తెచ్చారు, ఏమీ పని చేయలే. ఇంకేం చేస్తారు, ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు అంటున్నాడు ఆయన, అమ్మా నా తలనొప్పి తగ్గాలంటే రాధ దగ్గరికి వెళ్ళండి, ఆ రాధ పాదాలకు ఉన్న మట్టి ఉంటుంది, ఆ మట్టి కొంత తీసుకొచ్చి నా నుదిటికి రాయండి, నొప్పి పోతుంది అన్నాడు కృష్ణుడు. ఇదేమి కోరికయ్యా, కాళ్ళకు పట్టిన మట్టి నీకు కావాలా? ఏమో ఎందుకు ఆయన అన్నాడు అని వెళ్ళి రాధని అడిగారు, అమ్మా ఇదిగో ఇది పాద ధూళి కోసం వచ్చాం, కృష్ణ పరమాత్మ యొక్క ఆ తలనొప్పి తగ్గాలి ఆయన చెప్పాడు. ఇదిగో అలాగా పట్టండి అంటుంది ఆవిడ. అదేంటమ్మా నీ పాదాల ధూళిని కృష్ణుడికి ఇవ్వవచ్చునా? ఎంత తప్పు ఆయన దేవుడు తెలుసా, నీవు నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త అన్నారట. అప్పుడు రాధ అంటోంది, నా స్వామి తలకాయ నొప్పి తగ్గాలే కానీ 1000 సార్లు అయినా నేను నరకలోకంలోనే ఉంటానన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన స్వామిని సంతృప్తిపరచడానికి, మన స్వామిని సంతోషపెట్టడానికి ఎన్ని నష్టాలైనా ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సాయి భక్తులన్నీ తెలియజేస్తున్నారు, వారే నిజమైనటువంటి సాయి భక్తులు. మరొక సందర్భంలో స్వామి చెప్తున్నాడు, అందరు కూర్చున్నారు, పంచపాండవులు కూర్చున్నారు, కష్టాలు రాబోతున్నాయి, ఇంకా అజ్ఞాతవాసం వెళ్ళాలి. ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులను ఎవరన్నా గుర్తించారంటే మళ్ళీ 13 సంవత్సరాలు అరణ్యం వెళ్ళవలసిందే. కృష్ణ ఎంత కష్టం పెట్టావయ్యా, ఎలాగా అని దుఃఖపడి కన్నీళ్లు గారుస్తున్నారు పంచపాండవులు, ద్రౌపది, కుంతి. అప్పుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ, నాయన ధర్మరాజా కంగారు పడకయ్యా, నీకు మంత్రం రాసిస్తా, అది జేబులో పెట్టుకో, నీ కష్టాలు భరించలేనప్పుడు అది తీసి చదువుకో, నిన్ను రక్షిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. సరే అనుకున్నాడు కృష్ణ పరమాత్మ, ఒక తాళపత్రం పైన మంత్రం లాంటిది రాశాడనుకున్నాడు ధర్మరాజు, అది జేబులో పెట్టుకున్నాడు. ఇక ప్రారంభమైంది అజ్ఞాతవాసం.
ఒక రోజున చెట్టు కింద చేరి, కృష్ణ ఎన్ని కష్టాలయ్యా, ఈ సంవత్సరం ఎట్లా గడుస్తుందో కదా, నా భర్తలు సామాన్యుడా, ధర్మం ప్రకారం ఉన్న వాళ్ళకి ఇంత కష్టం రావచ్చు నా స్వామి, నీవు ధర్మమూర్తివి కదా, ఏమిటి స్వామి మా కష్టాలు అని అనుకుంటుంటే ధర్మరాజు జ్ఞాపకం వచ్చింది. ఆ మంత్రం తీస్తే కష్టాలు వెళ్ళిపోతాయని చెప్పాడు కృష్ణుడు. సరే అనుకున్నాడు, జేబులోంచి ఆ మంత్రం తీసి చదువుతున్నాడు. ఏముంది అందులో? కష్టాలు ఎల్లకాలం ఉండవు అని ఉంది. అందే మంత్రం, కష్టాలు ఎల్లకాలం ఉండవు, నీకు భరింపరాని కష్టములు ఎల్లకాలం ఉండవు, అదే మంత్రం రాసిచ్చాడు ఆయన. అది మనందరికీ చెప్తూ స్వామి అన్నాడు, సంసారులం గనుక మనం కూడా మన కష్టాలలో, మన బాధలలో, నిందలలో, నిష్ఠూరాలలో, అవమానాలలో, అనేకమైనటువంటి నిందలలో జీవితం గడుపుతూ ఉంటాం. కానీ అలాంటి కష్టాలు ఎల్లకాలం ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. అది సాయి మనకి చెప్పిన మహామంత్రం. ఎవరన్నా కష్టాల్లో ఉంటే, ఎవరైనా కాస్త ఇంకా బరువు బాధ్యతలు ఉంటే, ఇది ఎలాగా కాదు స్వామి తీరుస్తాడు, ఇది ఇలాగ ఉండదు, ఎలాగా కాదు ఇలాగే ఉండదు అన్న విషయం గుర్తించడమే స్వామివారి యొక్క ఆజ్ఞ. నాకేమైంది నాకేమైంది అనుకోవడం కాదు, ఈ మాత్రం ఉన్నావు సంతోషించు, ఈ మాత్రం ఉన్నావు సంతోషించు, స్వామి నాకేం చేశాడు, నేను ఇక్కడ తీసుకొచ్చాడు సంతోషించు. కావలిస్తే మీరు పరీక్షించుకోండి, మీ గ్రామాలలో ఎక్కడైనా సరే, మన బంధువులందరిలో కంటే, మన గ్రామంలో ఉన్నటువంటి వారి కంటే, మన పట్టణంలో బజార్లో ఉన్న వాళ్ళకంటే ధనం విషయంలో మనం ఎక్కువ కాకపోవచ్చునేమో, కానీ పదవి విషయంలో పెద్దది కాకపోవచ్చునేమో, కానీ ఆనందము సంతృప్తి మనకు మించింది లేదు. బాబావారు మనకిచ్చినటువంటి భిక్ష, బాబావారు మనకిచ్చిన ప్రసాదం, అది ఎంతో అమూల్యమైంది. ఎన్నన్నా ఎన్నన్నా ఇవ్వచ్చు స్వామి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. దీపం ఉంది, దీపం కింద కూర్చున్నావు, చదువుకుంటావు, కొంత దూరం వెళ్తావు, ఆ దీపం నీకు కనపడుతుంది. ఇంకా దూరం వెళ్తావు, దీపం కనపడుతుందా? కనపడదు. ఇంకా దూరం వెళ్తావు, వెలుతురు వస్తుందా? రాదు. నువ్వు దూరం వెళ్తున్న కొద్దీ నీకు వెలుతురు రాదు. అలా కాకుండా టార్చ్ లైట్ చేతిలో పెట్టుకున్నావు అనుకో, నాగు నీ ఇష్టం, నీ పిక్క బలం ఎంతో అంత హేళు, అప్పటిదాకా లైట్ నీ పక్కనే ఉంటుంది, టార్చ్ లైట్. అదే రీతిగా జీవిత ప్రయాణంలో సత్యసాయి నామం అనే టార్చ్ లైట్ పెట్టుకొని వెళ్దాం, మనకి తిరుగులేదు. ఈ లైట్ ఎంత దూరం ఉన్నా మనం ప్రయాణం చేయవచ్చు, మనకి ఎలాంటి